నమస్తే, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. చంద్రబాబు నరేంద్ర మోడీ కన్నా ఉపాధ్యాయులు ఎంతో గొప్పవారని, ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థి మరియు దేశ భవిష్యత్ ఉందని, ఉపాధ్యాయులు పాఠాలు మాత్రమే చెప్పకుండా మంచి పౌరులను తయారు చేసి దేశానికి మేలు చేసే విధంగా చూడాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ కు పరశూరు మండలానికి చెందిన ఎన్ఆర్ఐ గోరంట్ల వాసుబాబు 50,000 రూపాయలు విలువ కలిగిన ప్రయోగశాల పరికరాలు అందజేయగా శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, హెచ్ఎం గోరంట్ల శేషగిరిరావు పలువురు కలిసి ప్రారంభించారు. ల్యాబ్ లో ఉన్న పరికరాలను హరిబాబు పరిశీలించి వాటి ఉపయోగాల గురించి శ్రీను అడిగి తెలుసుకుని పాఠశాలను పరిశీలించారు. ఇటీవల దాతల సహకారంతో తరగతి గదులను రిపేర్లు చేయించగా మరియు వరండాలో 150,000 రూపాయలతో మార్బుల్స్ వేయించగా దాతలను ఈదర అభినందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హరిబాబు మాట్లాడుతూ గోరంట్ల వాసుబాబు అమెరికాలో ఉంటూ జిల్లా పరిషత్ హై స్కూల్ గురించి తెలుసుకుని ల్యాబ్ లో పరికరాల కోసం 50,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయ విషయం అన్నారు. ఇంకా దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతారని హరిబాబు తెలిపారు. తిమ్మాయిపాలెంకు చెందిన కూకట్ల సుబ్బారావు కుమారులు కూడా జిల్లా పరిషత్ పాఠశాలకు సహాయ సహకారాలు అందించారని, వారికి ధన్యవాదములు అన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలన్నారు. గుడిలో ఒక దేవుడు ఉంటే బడిలో 1,000 మంది చిన్నారుల రూపంలో దేవుళ్ళు ఉన్నారని, గుడి కన్నా బడి ప్రయోజనం అని తెలుసుకుని జిల్లాలో ఉన్న 326 జిల్లా పరిషత్ హై స్కూల్స్ కు ప్రహారీ గోడల నిర్మాణం చేపడతానన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎంకేవి శ్రీను దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేశారంటూ హరిబాబు అభినందిస్తూ తెలియజేశారు. ఇక్కడ బంధువులు ఆయన అడిగి ఈ హై స్కూల్ ముందు ఇక్కడ బంధువులు కూకట్లు వారు ఎవరో అటువంటి వాళ్ళంతా కూడా వారికి చెప్పి మా తిమ్మాయిపాలెం స్కూల్ ప్రమాణమైన స్కూల్ 500 మంది 600 మంది పిల్లలు ఉన్నారు, నువ్వు ఏదైనా చేయవలసి అని చెప్పి వారు చేశారంటే నిజంగా చాలా గొప్ప అంశం ఇది. మనమంతా కూడా మనస్ఫూర్తిగా అమెరికాలో ఉన్న వాసుబాబుకి మనమంతా కూడా అభినందన తెలియపరచాలి కదా. నీకు కరతాళ ధ్వనుల ద్వారా మేము కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాము. 550 మంది విద్యార్థులు ఇక్కడ ఇంత కడకళ్లాడుతూ హాయిగా నవ్వుతూ ఇక్కడ పాఠశాలలో మీరంతా కూడా చదువుకుంటున్నారంటే కారణం ఏంటి? ఎవరో మహాత్ములు ఇక్కడ స్థలం ఇచ్చి ఇక్కడ హై స్కూల్ పెట్టబట్టే కదా, అవునా? వారే మనకి అవకాశం ఇచ్చింది. వారి అవకాశం ఇవ్వకపోతే మీరంతా అర్థానికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ జిల్లా పరిషత్ పేరు ప్రతిష్టలు దిగజార్చడం అనేది నాకు ఇష్టం లేక ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ గ్రావెల్ రోడ్ వేస్తే మళ్ళీ పోయింది, మట్టి రోడ్ వేస్తాం మళ్ళీ పోయింది వర్షాలు. అందుకని చరిత్రలో నిలిచిపోయే అంశం ఏది అనేది నేను ఆలోచించి చరిత్రలో నిలిచిపోవాలంటే అక్కడ హై స్కూల్ సర్టిఫికెట్ జడ్పి జిల్లా పరిషత్ అనే పేరు ఉన్నది కాబట్టి ఆ పేరుకు న్యాయం చేద్దాం. ప్రకాశం జిల్లాలో ఉన్న 326 జిల్లా పరిషత్ హై స్కూల్ని నేను టచ్ చేయాలి. అన్ని హై స్కూల్కి మనం ఎంత అందంగా ఒక చీర కట్టుకుంటామో ప్రతి హై స్కూల్కి ఒక చీర కట్టాల ప్రహరీ గోడలాగా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మా జడ్పీటీసీ అందరినీ ఒప్పించాను మెచ్చించాను. వాళ్ళు బాధపడ్డా అనుకో చేసినా ఇది ఒక ఉద్యమంలాగా పెట్టాలి. నాకెంత హ్యాపీ కూడా తెలుసా, ఏదో సాధించినంత హ్యాపీ ఇస్తున్నాను. ప్రహరీ తోటి నేను ఆగాను, ప్రహరీ దగ్గర గేట్ దగ్గర నేను ఆగాను. వాళ్ళు ఎవరు? సుబ్బారావు గారు. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. మీరు కనుక వచ్చి ముందుకు వస్తే మీ పేరుతోటి పాఠశాలకి మీ పేరుతోటి నేను పెట్టగలను. మీరు ముందుగా అధికారికంగా పిలుస్తూ ఉన్నాను. నాకు ఏదో ఓర హెడ్ మాస్టర్ గారిని ఈ ప్లేస్మెంట్ ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే మాస్టర్ గారు ఇచ్చారు. హే మాస్టర్ గారు, మీరు చేయగలరా తిమ్మాయిపాలెం స్కూలు అని చెప్పి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటారు, బాగా పనిచేయాలంటే. లేదు సార్, నేను బాగా పనిచేస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేసిన తర్వాత ఇక్కడ వేయటం జరిగింది. వచ్చిన తర్వాత లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. నో డౌట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ మాస్టర్. ఇక్కడ దాంట్లో ఏం అనుమానం లేదు. నా దృష్టిలో నిజమైన హీరో ఎవరయ్యా అంటే ఇష్టంతో బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించి మీరు చదువుకున్న పాఠశాలకు మీ ముందు వాళ్ళు చేసినట్లు సహాయం చేయగలిగిన నాడే మీరు నిజమైన హీరోలు అవుతారు, లేకపోతే జీరోలు అవుతారు. అమ్మా హీరోయిన్లు కూడా అంతే, మీరు బాగా చదువుకోవాలి, ఇష్టంతో కష్టపడాలి, కష్టపడి చదువుకొని మీరు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి మీరు చదువుకున్న పాఠశాలకు మీ వంతు సహాయంగా ఏదన్నా చేసినాడు నిజమైన హీరోయిన్లు అవుతారు, లేకపోతే జీరోయిన్లు అవుతారు. ఈ కాలంలో
చదువుకున్న ప్రాధాన్యత అది మాటల్లో చెప్పలేదు. మీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానీ మీ తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు కానీ, మనంతా గ్రామీణ ప్రాంతం, వ్యవసాయం ఇతర పనుల మీద ఆధారపడి మనమంతా జీవిస్తున్నాం. అద్దర్ని పట్టణంలోని గుంజివారి పాలెంలో సరైన డ్రైనేజ్లు లేక ప్రజలు మురికి నీరు దుర్వాసనను భరించలేకపోతున్నారని, దానికి తోడు దోమలు విపరీతంగా ఉన్నందున ప్రజలు అల్లాడిపోతున్నారని, చెత్తా శజారమంతా గుండ్లకమ్మ నదిలో వేయడం వల్ల త్రాగునీరు కలుషితమవుతోందని సిపిఎం పార్టీ అద్దంకి డివిజన్ కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. ప్రజల సమస్యను తెలుసుకునేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న పాదయాత్ర శనివారంతో ముగిసింది. శనివారం సిపిఎం పార్టీ నాయకులు గుజ్జివారిపాలెం, ఇందిరానగర్, గుండ్లకమ్మ నది ఇతర ప్రాంతాలు పర్యటించి ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుండ్లకమ్మ నది చెత్తా చెదారంతో నిండిపోవడంతో సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించి విచారణ వ్యక్తం చేశారు. పరిశీలన అనంతరం గంగయ్య మాట్లాడుతూ, గత 3 రోజుల నుంచి అద్దంకిలో వివిధ కాలనీలు పర్యటించడం వలన సమస్యలు కుప్పలు తెప్పలుగా ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తున్నారన్నారు. అద్దంకి పట్టణంలో ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా శానిటేషన్ లోపం కనిపిస్తుందన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో దోమల దెబ్బకు ప్రజలు అల్లాడిపోతుంటే నగర పంచాయతీ అధికారులు దోమల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గంగయ్య మండిపడ్డారు. గుండ్లకమ్మ నదిలో నగర పంచాయతీ వారి చెత్త చెదారం తీసుకుని వచ్చి వేయడం వల్ల నీరంతా కలుషితం అవుతోందని, కలుషితమైన నీరే ప్రజలు తాగుతున్నారని గంగయ్య తెలిపారు. పట్టణంలో మా పాదయాత్ర ప్రధానంగా గుంజివారిపాలెం, ఇందిరానగర్ ప్రాంతాల్లో అతనే ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాలను కూడా సందర్శించడం జరిగింది. ప్రధానంగా గుంజివారిపాలెంలో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. టౌన్లో ఉండేటువంటి విజయలక్ష్మి హాల్ దగ్గర నుంచి, ఏడీబీ దగ్గర నుంచి, నంబూరు వారిపాలెం, అట్లనే దర్శి రోడ్డు, ఈ ప్రాంతాల మొత్తం నుంచి డ్రైనేజీ మొత్తం వచ్చి గుంజివారిపాలెం దగ్గర కలిసేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటువంటి ప్రజానేకం మురుగుతోటి లేకుంటే దోమలతోటి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా అయితే అక్కడ ఉండేటువంటి డ్రైనేజీ పెద్ద డ్రైనేజీ, ఒక్కొక్క ప్రధానమైన కాలువల్లో 3 అడుగులు 4 అడుగుల లోతున బురద పేరుకొని పోయింది. అది శుభ్రం చేయట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా శుభ్రం చేయట్లేదు. దాంతోటి అక్కడ ఉండేటువంటి ప్రజలు మేము అసలు ఇక్కడ ఇళ్లలో ఉండలేకపోతున్నాం అనే చెప్పేసి చెబుతున్నాం. అందుకని ఆ ఏరియాలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ రోడ్ల మట్టు వెళ్ళినా కూడా మనం దుర్గంధం భరించలేనటువంటి పరిస్థితి. మన గుళ్ళకమ్మలో టౌన్లో ఉండేటువంటి ఓటబావుల దగ్గర వ్యర్థాలన్నీ తీసుకొచ్చి దాని పరిసరాల్లో వేస్తున్నారు. రేపు మన గుళ్ళకమ్మ నది వచ్చి వర్షాలు పడితే అది మొత్తం ఆ వ్యర్థాలలోంచి తడిసి మన ఓటబావుల్లోకి వచ్చేటువంటి ప్రమాదం. రేపు ఆ నీళ్ళనే అద్దంకి టౌన్లో ఉండేటువంటి ప్రాంతం ప్రజానేకం తాగాల్సినటువంటి దుస్థితి ఉంటుంది. అందుకని ఇది దారుణం. అక్కడ వ్యర్థాలు వేయకూడదు. ఆ ఓటబాయిలు, గుళ్ళకమ్మ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాల్లో అక్కడ పర్యావరణాన్ని, అక్కడ చెత్త చెదారాన్ని వేయకుండా పర్యావరణాన్ని కాపాడాలి. దోమల మందు కానీ బ్లీచింగ్ కానీ చల్లినటువంటి పాపాన్ని పోవట్లేదని చెప్పేసి జనం చెబుతున్నారు. దోమల మందు చల్లాలి టౌన్ మొత్తం యుద్ధ ప్రాతిపదికన ప్రధానమైనటువంటి సమస్య అందరు చెబుతుంది. దోమల సమస్య అనేటువంటిది తీవ్రంగా ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం 20 వార్డుల్లో తక్షణం దోమల మందు చల్లించాలి. తిరుమల తిరుపతి దేవస్థానములు మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాలు జిల్లాలోని 56 మండలాల్లో నిర్వహిస్తున్నారని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ చెన్నపల్లి నాగేశ్వరరావు అన్నారు. మనగుడి కార్యక్రమం 3వ రోజులో భాగంగా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఉన్న రంగనాయకుల స్వామి వారి దేవస్థానంలో మరియు గురసపాడు మండలంలో శనివారం ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. భజన మండలి సభ్యులచే భజన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత 3 రోజుల నుంచి అద్దంకి కొరసపాడు మండలంలో ఆలయ శుద్ధి, వరలక్ష్మి వ్రతాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఆదివారం నగర సంకీర్తన, రక్షాబంధన కార్యక్రమం ఉంటుందన్నారు. వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉన్న కంకణాలను అన్ని గ్రామాలకు పంపించడం జరిగిందన్నారు. రక్షాబంధనం ఉన్నంత వరకు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నాగేశ్వరరావు తెలిపారు. కావున భక్తులందరూ గ్రామాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్లి రక్షాబంధనం స్వీకరించాలని వారు కోరారు.
బల్లికురవ మండలం గొర్రెపాడు గ్రామంలో అగ్ర కులాల వారు దళితులపై దౌర్జన్యం చేసి దాడి చేయడం సిగ్గుచేటని కూకట్లపల్లి సంఘంకు చెందిన దళితుడిపై గొర్రెపాడుకు చెందిన అగ్ర కులానికి చెందిన వ్యక్తి దాడి చేశాడని నిందితుడికి పోలీసులు కఠినంగా శిక్షించాలని బల్లికురవ మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. బల్లికురవ మండలం సంఘంకు చెందిన కోటయ్య అనే వ్యక్తి మేకలను తీసుకుని మేపుకునేందుకు గొర్రెపాడు గ్రామం శివార్లో ఉన్న పొలానికి తీసుకుని రాగా గొర్రెలు కుంటలో ఉన్న నీరు త్రాగుతుండడంతో గొర్రెపాడు గ్రామానికి చెందిన దానయ్య అనే వ్యక్తి వచ్చి కోటయ్యను కులం పేరుతో దూషించి కర్ర తీసుకుని దాడి చేయగా కంటి దగ్గర గాయం కావడంతో చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని రాగా శనివారం సిపిఎం పార్టీ నాయకులు పరామర్శించి సంఘటన ఏ విధంగా జరిగిందో కోటయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వరుడు మాట్లాడుతూ గొర్రెలు కుంటలో నీరు త్రాగాయి అన్న ఉద్దేశంతో గొర్రెపాడుకు చెందిన దానయ్య కోటయ్యను కులం పేరుతో దూషించి కర్రతో దాడి చేయగా కంటి దగ్గర గాయమైందన్నారు. వెంటనే దానయ్యపై పోలీసులు ఎస్సీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారని వెంకటేశ్వర్లు తెలిపారు. కుంటలో గొర్రెలు నీరు త్రాగినందుకు దడికుడిపై దాడి చేయడం బాధాకరమైన విషయం అన్నారు. పొగట్లపల్లి గ్రామం ఎస్టీ యానాది సంఘానికి సంబంధించినటువంటి రాపూరి కోటయ్య అనే అతని పైన గొర్రపాడు గ్రామానికి చెందినటువంటి ఒక పెత్తందారి దానయ్య అనే వ్యక్తి మేకలు మేపుకుంటున్న పైన నిర్దాక్షిణ్యంగా దాడి చేయటం అనేది జరిగింది. దాడి చేసి అతను కన్ను మీద అక్కడ ఉన్న కొయ్య తీసుకొని పట్టడం వల్ల కన్ను కనపడకుండా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఏదైతే పెత్తందారితనంగా ఉన్నటువంటి దానిపైన వెంటనే ఎస్సీ కేసు అట్రాసిటీ కేసు యాక్ట్ ద్వారా కేసు నమోదు చేయాలి, అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తరచూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలపైన ఎస్టీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉన్నటువంటి చట్టాలని అమలు చేయకున్నటువంటి పోలీసులు నీరు గాచడం వల్ల ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథేచ్ఛంగా పేదలపైన దాడులు చేసి గాయపరచడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా స్పందించి వెంటనే కేసు నమోదు చేసి అతని పైన చర్యలు తీసుకోవాలి, కోటయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్లు దాక్కొని వచ్చే మేకల్ని ఎనిక్కేసి ఎదురు తిరిగి నేను ఇటు దాలను ఆయన ఇటు దాలను ఆ గర్సంలో ఒక దెబ్బ మేడ మీద కొట్టాడు, ఒక దెబ్బ కంటికి పెట్టి కొట్టాడు ఆ కంది కర్రలతోటి. ఆ తర్వాత కొట్టినాక ఆయన అటు వెళ్ళిపోయాడు, నేను ఆ నిప్పుతోటి నా మేకల్ని తోలుకొని వెళ్ళిపోయాను. ఎవరు మక్కిన దానయ్య గొర్రెపాడు నా కొడక. మా మధ్య మేము మలేసుకున్న పొలంలో దొలకొచ్చి నువ్వు దోలేదేంది మేకలు అని కొట్టాడండి. అక్కడ పొలం మా పొలంలో ఏమీ లేదు, గొట్టి పొలమే. అంతకుముందు గొడ్లు గొర్రెలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి అక్కడ, రోడ్డు మార్జింగ్ లేక. డెంగ్యూ వ్యాధి అనేది ఎలిసా టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చని, జ్వరం వచ్చిన వెంటనే డెంగ్యూ జ్వరంగా ఎవరూ భావించకూడదని మలేరియా మొబైల్ టీం ప్రతినిధి కేఏ రాజు అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో శనివారం జ్వరాలపై మలేరియా మొబైల్ టీం సర్వే నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జ్వరాలు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ నిర్ధారణ కోసం ఒంగోలు రిమ్స్ లో ఎలిసా టెస్ట్ ఉచితంగా చేస్తారని, ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసి పంపిస్తారని రాజు తెలిపారు. ఎలిసా టెస్ట్ ద్వారా డెంగ్యూ నిర్ధారణ అవుతోందని, ఈ టెస్ట్ రిమ్స్ హాస్పిటల్లో చేయడం జరుగుతుందని రాజు చెప్పారు. అద్దంకి ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న వెంపరాల పిచ్చారావు గుండెపోటుతో కన్నుమూశారు. పిచ్చారావు శనివారం మధ్యాహ్నం ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోగా వెంటనే అద్దంకిలో ఉన్న ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ పిచ్చారావు మృతి చెందాడు. పిచ్చారావు ప్రస్తుతం ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. పిచ్చారావు మృతి పట్ల ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై నివాళులర్పించారు. పిచ్చారావు స్వగ్రామం బల్లికురవ మండలం వల్లపల్లి కాగా గ్రామ సర్పంచ్గా చేసి గత 20 సంవత్సరాల క్రితం కండక్టర్గా పలు డిపోల్లో చేసుకుంటూ వచ్చారు. పిచ్చారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.